స్వామియే శరణమయ్యప్ప గత 3 రోజుల క్రితం తెలంగాణలో బైరి నరేష్ అనేటటువంటి వ్యక్తి హిందూ దేవుళ్ళను గురించి అయ్యప్ప స్వామి వారి జన్మ రహస్యాన్ని గురించి చాలా వికృతంగా అవమానకరంగా మాట్లాడి హిందూ సోదరులందర్ని కూడా అవమానపరచడం జరిగింది। ఈ వ్యక్తి ఈ విధంగా మాట్లాడాడు అంటే దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటనేది హిందూ సోదరులందరూ గమనించాల్సినటువంటి విషయం। ఈ రోజు ఆ వ్యక్తి మాట్లాడాడు, రేపొద్దున ఇంకా సమస్తలు కూడా మాట్లాడి హిందూలందర్ని హిందూ దేవుళ్ళందర్ని కూడా అవమానపరిచేటటువంటి పరిస్థితి మన హిందూలకి ఇబ్బందికరంగా మాట్లాడడం జరుగుతుంది। కాబట్టి ముఖ్యంగా అయ్యప్ప స్వామి జన్మ రహస్యాన్ని గురించి మానవ జన్మ ఇచ్చినటువంటి వాడు ఎవడు కూడా మాట్లాడలేనటువంటి రీతిలో ఆ వ్యక్తి మాట్లాడి అందర్ని అవమానపరచడం జరిగింది। కాబట్టి ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇంకెవరు కూడా హిందువులను గురించి గాని హిందూ దేవుళ్ళను గురించి గాని ఇతర మతస్థులు ఎవరిని కూడా అవమానపరచకుండా మాట్లాడేటటువంటి రీతిలో ఆ బైరి నరేష్ను వారి మిత్ర బృందాన్ని కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వం వారిని పోలీస్ శాఖ వారిని అభ్యర్థిస్తున్నాం। స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప, దరిసి దరిసి అయ్యప్ప సేవా సమితి, దరిసి పట్టణం, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, శిక్షించాలి బైరి నరేష్ను, శిక్షించాలి, శిక్షించాలి బైరి నరేష్ను, శిక్షించాలి, శిక్షించాలి బైరి నరేష్ను, శిక్షించాలి, హిందూ దేవుళ్ళను అవమానకరంగా మాట్లాడినటువంటి బైరి నరేష్ను, శిక్షించాలి, బైరి నరేష్ను, శిక్షించాలి, బైరి నరేష్ను, శిక్షించాలి, హిందూల సమైక్యత వర్ధిల్లాలి, హిందూల ఐక్యత వర్ధిల్లాలి, హిందూల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, హిందూల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, హిందూల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, హిందూల ఐక్యత వర్ధిల్లాలి, బైరి నరేష్ను అరిచేయాలి, బైరి నరేష్ను అరిచేయాలి, బైరి నరేష్ను అరిచేయాలి, బైరి నరేష్ను అరిచేయాలి, అరెస్ట్ చేయాలి బైరి నరేష్ను అరిచేయాలి। बैठ सर